గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒంగోలు నగరంలో పెద్ద కాలువలు అన్ని కూడా నిండి రోడ్లపైకి నీరు చేరాయి. నీటిని బయటికి పంపేందుకు నగరపాలక సంస్థ అధికారులు జేసీబీ ద్వారా కాలువలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తున్నారు. తొలగించిన వ్యర్థాలను ట్రాక్టర్ల ద్వారా ఊర చెరువులోకి తరలించారు. కర్నూలు రోడ్డులోని లక్కీ షాపింగ్ మాల్, మల్బార్ గోల్డ్, సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద సిమెంట్ కాంక్రీట్ వేయడంతో నీరు నిలబడి ఆర్టీసీ ప్రాంగణంలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఏర్పడ్డాయి. వాటిని ప్రొక్లైన్ల ద్వారా తొలగించారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శివాని షాపింగ్ మాల్ పక్కన ఉన్న మున్సిపాలిటీకి చెందిన ఉర్దూ పాఠశాల కాంపౌండ్ ముందు ఆక్రమణలకు గురికావడంతో అక్కడ నీరు పోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్కూల్ భవనాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఎదురు బొంగుకర్రలు, చెక్కలు, తడికెలు అన్ని అక్కడ పెట్టుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. నిరంతరం ఆ ప్రాంతంలో తిరుగుతున్న పారిశుద్ధ్య విభాగ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వాటిపై దృష్టి సారించలేదు. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమణ చేస్తే చూస్తూ ఊరుకోవడంతో పాటుగా భారీ వర్షాలు కురిసిన సమయంలో నీరు నిలబడి అంతరాయం ఏర్పడుతుంది. దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.